హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో 30,000 సెగ్మెంట్లో పోటా పోటీగా ఉన్న 3 మొబైల్స్ని కంపేర్ చేసి, సో ఫైనల్గా బెస్ట్ విన్నర్ ఎవరు, అంటే బెస్ట్ కెమెరా మొబైల్ ఏది, బెస్ట్ గేమింగ్ మొబైల్ ఏది అనేది ఈరోజు వీడియోలో నేను డీటెయిల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఫ్రెండ్స్, దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక 50 లాక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను, దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా యొక్క మొబైల్స్ చూసినట్టయితే మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి రీసెంట్గానే లాంచ్ చేసిన రియల్మీ జీటీ న్యూ 2 మొబైల్ అనమాట. తర్వాత సెకండ్ మొబైల్ వన్ప్లస్ నార్డ్ 2, అండ్ థర్డ్ మొబైల్ వచ్చేసి మనకు ఐకో 7. సో 3 మొబైల్స్ వచ్చేసి మీకు 5G మొబైల్సే కాబట్టి మీకు ఫ్యూచర్ 5G పరంగా కూడా ఈ యొక్క మొబైల్స్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ ఆ తర్వాత మనం వీటి యొక్క ప్రైసెస్ గురించి మాట్లాడినట్టయితే మీకు ఈ యొక్క రియల్మీ జీటీ న్యూ 2 వచ్చేసి 8GB ర్యామ్, 128GB స్టోరేజ్తో 31,999 రూపీస్కి గాను, వన్ప్లస్ నార్డ్ 2 అదే 8GB ర్యామ్, 128GB స్టోరేజ్తో 29,999 రూపీస్కి గాను, అండ్ ఐకో 7 అదే 8GB ర్యామ్, 128GB స్టోరేజ్తో 29,990 రూపీస్కి మీకు లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో 3 మొబైల్స్లో మీకు ర్యామ్ 8GB అనేది కొంచెం కామన్గా ఉంది కాబట్టి 3 మొబైల్స్లో నేను 8GB ర్యామ్ వేరియంట్ అనేది పిక్ చేయడం అయితే జరిగింది. సో ముందుగా ప్రైసెస్ చూసినట్టయితే ఇంచుమించు 3 సమానంగానే ఉన్నాయి. కాకపోతే ఏదైతే మనకు రియల్మీ జీటీ న్యూ 2 ఉందో ఇది మనకు 2,000 రూపాయలు అడిషనల్గా అయితే ఉందన్నమాట ఈ యొక్క వన్ప్లస్తో ఆ తర్వాత ఐకూతో కంపేర్ చేసి చూసుకున్నట్టయితే. హౌఎవర్ ఇప్పుడు మీకు ఆఫర్లో ఫ్లిప్కార్ట్లో అరౌండ్ 24,990 రూపీస్కి వస్తుంది. సో ముఖ్యంగా ఈ యొక్క ఆఫర్కి వచ్చింది కాబట్టి రియల్మీ జీటీ ఎన్ని వద్దు, ఇంకా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా 25,000కి అయితే తీసుకోండి. ఆ తర్వాత రెగ్యులర్ ప్రైస్ మనకు 32,000 రూపీస్ అనమాట. సో హౌఎవర్ కమింగ్ బ్యాక్ టు వీడియో, ఇక్కడ చూసినట్టయితే మేజర్గా రియల్మీ వచ్చేసి ఒక 2,000 రూపాయలు అడిషనల్గా అయితే ఉంది మిగతా 2 మొబైల్స్తో కంపేర్ చేస్తే. మరి ఈ యొక్క 2,000 ఎక్స్ట్రాగా పెట్టడం ద్వారా ఈ యొక్క రియల్మీ జీటీ న్యూ 2లో మనకు ఏం అడిషనల్గా వస్తుందో మనం ముందుగా అయితే తెలుసుకోవాలి. దానికంటే ముందు దీని యొక్క డిజైన్స్ అయితే అబ్జర్వ్ చేయండి. డిజైన్ పరంగా ఖచ్చితంగా మనకు విన్నది మాత్రం రియల్మీ జీటీ న్యూ 2 అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా ఐకూతో అలాగే వన్ప్లస్తో కంపేర్ చేస్తే దీని యొక్క డిజైన్ వచ్చేసి కొంచెం యూనిక్ లుక్తో కనిపించడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా 64 MP వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, అలాగే 100 DSLR ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. 3 మొబైల్స్ మీకు ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్తోనే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో డిజైన్ పరంగా వినేది మాత్రం మనకు డెఫినెట్గా ఈ యొక్క రియల్మీ జీటీ నివో 2 మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే ఫస్ట్ మనం వీటి యొక్క డిస్ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. మీకు రియల్మీలో వచ్చేసి 6.6 ఇంచ్ తర్వాత వచ్చిన ఫుల్ HD+ E4 AMOLED డిస్ప్లే ఇచ్చారు, 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే మీకు 100 DSLR ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. వన్ప్లస్ నార్డ్ 2లో 6.43 ఇంచ్ తర్వాత వచ్చిన ఫుల్ HD+ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, అలాగే మీకు 100 DSLR ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. ఐకో 7లో 6.6 ఇంచ్ తర్వాత వచ్చిన ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే మీకు 100 DSLR ఫింగర్ ప్రింట్ స్కానర్తో మొబైల్ రావడం అయితే జరుగుతుంది. సో 3 మొబైల్స్ యొక్క డిస్ప్లే అయితే చాలా బాగానే ఉంటాయి. కాకపోతే ముఖ్యంగా వినేది మాత్రం 2 మొబైల్స్ యొక్క డిస్ప్లేస్ అనమాట. ఎందుకంటే ఒక ఐకో 7 కావచ్చు లేకపోతే రియల్మీ జీటీ న్యూ 2 కావచ్చు, ఇవి రెండు వచ్చేసి మీకు 120Hz వచ్చిన రిఫ్రిజర్ సపోర్ట్ అయితే వస్తున్నాయి. హౌఎవర్ వన్ప్లస్ నార్డ్ 2 మీకు 90Hz రిఫ్రిజర్ సపోర్ట్ మాత్రమే చేస్తుంది. సో దీని ద్వారా అడ్వాంటేజ్ ఏమంటే ఒక ఐకోలో కావచ్చు లేకపోతే రియల్మీ జీటీ న్యూ 2లో కావచ్చు, దానితో కంపేర్ చేస్తే కొంచెం మరింత స్మూత్నెస్ పెంచడానికి ఇక్కడ అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు ముఖ్యంగా గేమ్ ప్లే తర్వాత స్లైడింగ్ స్క్రోలింగ్ చేసేటప్పుడు ఈ యొక్క ఐకో 7 కావచ్చు లేకపోతే రియల్మీ జీటీ న్యూ 2 కావచ్చు వన్ప్లస్తో కంపేర్ చేస్తే చాలా బటర్ స్మూత్గా మీకు స్క్రోలింగ్ రన్నింగ్ కావడం అయితే జరుగుతుంది. సో 3 డిస్ప్లేస్ వచ్చేసి మనకు సూపర్ అమౌంట్ డిస్ప్లేస్ కాబట్టి దీంట్లో మనకు వివింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, టచ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీకు వాటర్ రేట్ మేబీ డిస్ప్లేస్ మాత్రం చాలా హైలైట్గా ఉంటాయి. కాకపోతే ఈ యొక్క వన్ప్లస్ నార్డ్తో కంపేర్ చేస్తే ఈ రియల్మీది ఐకో 7 డిస్ప్లేస్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. డిస్ప్లే ప్రకారం విన్ అయితే మనకు ఫస్ట్ ప్లేస్లో మాత్రం మనకు రియల్మీ జీటీ నివో 2 మొబైల్ వస్తుంది, తర్వాత అప్పుడు మనకు ఐకో 7 వస్తుంది, అండ్ థర్డ్ ప్లేస్లో మనకు ఈ యొక్క వన్ప్లస్ నార్డ్ 2 రావడం అయితే జరుగుతుంది. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే దీని యొక్క మెయిన్ సబ్జెక్ట్ దీంట్లో దీని యొక్క కెమెరా అనమాట. మీకు రియల్మీలో వచ్చేసి 64 MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, వన్ప్లస్ నార్డ్ 2లో 50 MP తో వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఐకో 7లో మీకు 48 MP తో వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. అండ్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే వన్ప్లస్ నార్డ్ 2లో మాత్రమే మీకు 32 MP వస్తాయి, ఐకోలో అండ్ రియల్మీలో మీకు 16 MP తో వచ్చిన పంచువల్ కెమెరా అయితే ఉంటుంది. మరి మేజర్గా కెమెరాకి ప్రియారిటీ ఇచ్చే వాళ్ళు ఏ మొబైల్ తీసుకోవాలి బ్రో అంటే 100కి 100% వన్ప్లస్ నార్డ్ 2 అయితే తీసుకోండి. ఎందుకంటే దీంట్లో మనకు 50 MP మెయిన్ కెమెరా ఏదైతే ఉందో ఇది మనకు లేటెస్ట్ సెన్సార్ సోనీ ద్వారా వచ్చిన సోనీ IMX766 సెన్సార్ యూజ్ చేయడం అయితే జరిగింది. అలాగే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కోసం 2 MP డెప్త్ అయితే ఉంటుంది, 13 MP వచ్చేసి మీకు F1.8 F2.0 అపాచర్తో అయితే వస్తుంది. మీరు బ్యాక్ సైడ్ కెమెరాతో అప్ టు 4K 30 అలాగే 60 FPS వరకు రికార్డింగ్ చేయొచ్చు, ఫ్రంట్ సైడ్ కెమెరాతో అప్ టు 1080p 30 FPS వరకు రికార్డింగ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట.
ముఖ్యంగా వీడియోగ్రాఫర్స్ కావచ్చు, అక్కడ ఈ యొక్క ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా iQOO 7 వద్దు, తర్వాత ఈ యొక్క రియల్మీ జీటీ న్యూ 2 కూడా వద్దు. ఈ యొక్క OnePlus Nord 2 మీకు కెమెరా కోసం అయితే రెండు మొబైల్స్తో కంపేర్ చేస్తే చాలా హైలైట్గా ఉండటం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఒక కెమెరా అనేది హిట్ ఆఫ్ అట్ అనేది దాని యొక్క అపాచర్ పైన, తర్వాత దాని యొక్క సెన్సార్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మిగతా రెండు మొబైల్స్తో కంపేర్ చేసి ఈ యొక్క OnePlus Nord 2కి ఇచ్చిన సెన్సార్ చాలా టాప్ మోస్ట్ సెన్సార్, అది సేమ్ టైం మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో దీని ద్వారా యొక్క మొబైల్తో తీసిన వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో తీసినప్పుడు ఉండేంత షేక్నెస్ అవుట్పుట్ వీడియోలో అయితే అసలు ఉండదు. అండ్ దీంట్లో తీసిన వీడియో కావచ్చు, తర్వాత ఫొటోస్ కావచ్చు, మీకు ఓవర్ సాచురేట్ కాకుండా రియల్ ట్రూ లైఫ్ కలర్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు చూపించడం అయితే జరుగుతుంది. మిగతా రెండు మొబైల్స్ వచ్చేసి కొంచెం ఓవర్ సాచురేట్ కలర్స్ అయితే అవుతాయన్నమాట. సో ముఖ్యంగా కొంచెం రా ఫుటేజ్ వీడియో కావాలనుకున్న వాళ్ళకు OnePlus Nord 2 అయితే మీకు కెమెరా కోసం చాలా హైలైట్గా అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత రియల్మీ జీటీ న్యూ 2 అండ్ ఇక్కడ మనకు iQOO 7 కూడా రెండు కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి. కాకపోతే మేజర్గా కెమెరా కోసం ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే OnePlus Nord 2 5G తీసుకోవడం అయితే చాలా మంచిది. అండ్ రియల్మీ న్యూ 2 మొబైల్ గురించి మాట్లాడినట్టయితే దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 64 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కోసం 2 MP మ్యాక్రో అండ్ ఫ్రంట్ సైడ్ 16 MP అయితే ఉంటుంది. అండ్ iQOO 7లో 48 MP మెయిన్ కెమెరా, 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కోసం 2 MP మ్యాక్రో అయితే ఉంటుందని, ఇది కూడా మీకు ఫ్రంట్ సైడ్ 16 MP వచ్చిన పంచువల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క 3 మొబైల్స్తో బ్యాక్ సైడ్ మీరు అప్ టు 4K 30 FPS వరకు రికార్డింగ్ చేయొచ్చు, ఫ్రంట్ సైడ్ కెమెరాస్తో అప్ టు 1080p 30 FPS వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. మీకు మేజర్గా కెమెరా ప్రకారం వినేది మాత్రం ఖచ్చితంగా OnePlus Nord 2 అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క 2 మొబైల్స్తో కంపేర్ చేసి చూసినట్టయితే ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఏది వస్తుంది బ్రో అంటే రెండు వచ్చేసి మనకు బాగానే ఉంటాయి. కాకపోతే మీకు ముఖ్యంగా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కోసం కొంచెం ఎక్కువ అంటే సరౌండింగ్స్ కొంచెం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కోసం మనకు iQOO 7లో అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి కొంచెం వైడ్ యాంగిల్ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ తీసే వాళ్ళకు iQOO 7 అయితే చాలా బాగా ఉంటుంది. అండ్ రియల్మీ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ ప్లేస్లో ప్రిఫర్ చేసే వాళ్ళు మాత్రం కెమెరా కోసం OnePlus Nord 2 5G అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనం వీడియో యొక్క మెయిన్ హైలైట్స్ దీని యొక్క ప్రాసెస్ అనమాట. మీకు రియల్మీ జీటీ న్యూ 2లో వచ్చేసి Snapdragon 870 5G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. OnePlus Nord 2లో మీకు Dimensity 1200 5G ప్రాసెసర్ ఇచ్చారు. iQOO 7 5G లో వచ్చేసి మీకు అదే Snapdragon 870 5G ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ iQOO 7లో మీకు 3GB ర్యామ్ విర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. సో దీని ద్వారా కొంచెం బూస్టబుల్ అంటే కొంచెం ఎడిటింగ్ చేసేటప్పుడు, గేమింగ్ ఆడేటప్పుడు ఈ యొక్క 3GB ర్యామ్ అనేది కొంచెం సపోర్ట్ కిందకి వస్తుంది. మిగతా రెండు మొబైల్స్లో ఇలాంటి విర్చువల్ ర్యామ్ సపోర్ట్ అయితే ఏమీ ఇవ్వలేదు. అవెవరు అది ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే, జస్ట్ అది హైప్ మాత్రమే అనమాట. మరి యొక్క Snapdragon 870 బెటర్, Dimensity 1200 బెటర్ అంటే డెఫినెట్గా Snapdragon 870నే బెటరు. మీకు మేజర్గా నాకు బ్యాటరీ బ్యాకప్ బాగా రావాలనుకున్న వాళ్ళకు OnePlus Nord 2లో Dimensity 1200 5G ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి ఈ యొక్క పవర్ ఎఫిషియం ప్రాసెసర్ అయితే చాలా బాగా ఉంటుంది. అండ్ మిగతా రెండు మొబైల్స్లో మనకు Snapdragon 870 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది కూడా మీకు బ్యాటరీ లైఫ్ అయితే బాగానే ఉంటుంది, కొంచెం హీటింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి అయితే ఉంటాయన్నమాట. మీరు ఈవెన్ 100,000 2 లక్షల మొబైల్ విలువ గల మొబైల్ తీసినా సరే మీకు హీటింగ్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా అయితే ఉండవు, ఖచ్చితంగా కొంచెమన్నా హీట్ అయ్యి అయితే తీరుతుంది. సో Snapdragon 870 అనేది మీకు పర్ఫార్మెన్స్ కోసం అయితే చాలా బాగా ఉంటుంది. మేజర్గా నేను అస్తమానం గేమింగ్స్ ఆడుతుంటాను బ్రో, నాకు కొంచెం ఎడిటింగ్ కోసం అలాగే రెండరింగ్ కోసం కొంచెం స్పీడ్గా ఉండాలనుకున్న వాళ్ళకు Snapdragon 870 ప్రాసెసర్ ఇచ్చిన రియల్మీ జీటీ న్యూ 2 కావచ్చు, iQOO 7 కావచ్చు, మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ కోసం అయితే కొంచెం బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తానమాట ఓటు కంపేర్ విత్ OnePlus Nord 2 కంపేర్ చేసి చూసినట్టయితే. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క UI అంటే ఐ మీన్ యూజర్ ఇంటర్ఫేసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. రియల్మీలో రియల్మీ UI 2.0 అండ్ ఇక్కడ OnePlus Nord 2లో ఆక్సిజన్ OS 2 అండ్ iQOO 7లో ఫంటచ్ OS 11.1 అయితే వస్తుంది. అండ్ 3 మొబైల్స్లో మీకు ఆటో బాక్స్ Android 11 రావడం అయితే జరుగుతుంది అనమాట. మరి యూజర్ ఇంటర్ఫేస్ ప్రకారం చూసినట్టయితే మీకు ఏదైతే ఆక్సిజన్ వయస్ ఉందో మిగతా 2 మొబైల్స్తో కంపేర్ చేస్తే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. సో దీంట్లో మ్యాక్సిమం మీకు ఎటువంటి బ్లోట్వేర్ ఇలాంటి ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఇలాంటివి అయితే ఏమి ఫీచర్ అనమాట. మిగతా 2 మొబైల్స్తో కంపేర్ చేస్తే ఆక్సిజన్ వయస్ అనేది చాలా పీక్ రేంజ్లో అయితే ఉంటుంది. మీరు మేజర్గా ఈ యొక్క UIకి ప్రియారిటీ అంటే ఐ మీన్ స్కిన్కి ప్రియారిటీ ఇచ్చే వాళ్ళు అయితే డెఫినెట్గా ఆక్సిజన్ వయస్ అనేది మిగతా 2 UIస్తో కంపేర్ చేస్తే చాలా అద్భుతంగా ఉండటం అయితే జరుగుతుంది. సో UI పరంగా వినేది మాత్రం మనకు ఖచ్చితంగా OnePlus Nord 2నే అనమాట. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క బ్యాటరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీకు రియల్మీ జీటీ న్యూ 2లో 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అండ్ OnePlus Nord 2లో 4500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అండ్ iQOO 7లో మీకు 4400 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మీకు కొంచెం బ్యాటరీ బ్యాకప్ బాగా రావాలనుకున్న వాళ్ళకు రియల్మీ జీటీ న్యూ 2 అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మిగతా 2 మొబైల్స్ కూడా మీకు చాలా బాగా ఉంటాయి. కాకపోతే ఫస్ట్ ప్లేస్లో మాత్రం మనకు రియల్మీ వచ్చేసి చాలా అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్తో రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంచుమించు 3 మొబైల్స్ వచ్చేసి మీకు 65 W వచ్చే సపోర్ట్ చేస్తుంది, iQOO 7 మాత్రమే 66 W అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. హౌఎవర్ ఇంచుమించు 3 మొబైల్స్ వచ్చేసి మీకు అరౌండ్ 45 మినిట్స్ కంటే లోపలే కంప్లీట్గా మొబైల్స్ వచ్చేసి ఫుల్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది.
మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫైనల్గా వీటి యొక్క ప్రైసెస్ ప్రకారం ఏ మొబైల్ తీసుకోవాలో నేను ఇప్పుడైతే చూస్ చేస్తాను. నాకైతే ఇక్కడ అరౌండ్ 3 మొబైల్స్ 30,000కి అయితే ఉన్నాయి కదా. సో మీ యొక్క బడ్జెట్ ఒకవేళ 30,000కి మంచి కెమెరా మొబైల్ కావాలి, మంచి యూజర్ ఇంటర్ఫేస్ ఉండాలి, ఫార్చరింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, డిస్ప్లే కూడా చాలా హైలైట్గా ఉండాలనుకున్న వాళ్ళకు ఆబ్వియస్లీ ఈ యొక్క అంటే ఐ మీన్ వన్ ప్లస్ నాట్ టూ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉండడం అయితే జరుగుతుంది. లేదు బ్రో, నేను కెమెరా పరంగా మరీ అంత ఎక్కువ అయితే ఫోకస్ చేయను, నాకు గేమ్ ఎక్స్పీరియన్స్ బాగా ఉండాలి, ఫార్చరింగ్ బాగా ఉండాలి అండ్ డిస్ప్లే కొంచెం పెద్దగా ఉండాలి అనుకున్న వాళ్ళకు రియల్మీ జీటీ న్యూ 2 అయితే చాలా బాగా ఉంటుంది. సో ఓవరాల్గా విన్ అయ్యేది మనకు ఫస్ట్ ప్లేస్లో వన్ ప్లస్ నాట్ 2 వస్తుంది అండ్ సెకండ్ ప్లేస్లో చూసినట్టయితే మనకు రియల్మీ జీటీ న్యూ 2 మొబైల్ అయితే వస్తుంది అనమాట. హవెవర్ ఇది కొంచెం ఓవర్ ప్రైస్డ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. మీకు కార్డ్స్ అవన్నీ చూస్ చేసి ఇది కూడా మీకు 30,000కే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఓవరాల్గా విన్ అయ్యేది మాత్రం ఈ యొక్క కంపారిజన్లో మనకు వన్ ప్లస్ నాట్ 2 సెకండ్ ప్లేస్లో రియల్మీ జీటీ ఎనివో 2 మొబైల్ అయితే వస్తుంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇదన్న ఫ్రెండ్స్ ఇవాళ కంపారిజన్ వీడియో. లేదు మీకు ఈ యొక్క మొబైల్స్ పైన ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయినా అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.